ఇప్పుడు బిల్లలు చుట్టూ ఇవ్వాలండి. ఇప్పుడు అధికారం ఎక్కడంటే అక్కడ అంటారు, వాళ్ళు తప్పనిసరిగా పోతారు. వాళ్ళ గురించి మీద ఆలోచించారు, ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు అధికారం ఎక్కడంటే అంటారు వాళ్ళు, ఈ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, కొంతమంది రాజకీయ నాయకులు అధికారం ఉంటేనే పని చేయగలుగుతారు. వాళ్ళు అధికారం లేనప్పుడు వాళ్ళు పని చేయలేరు. ఆ స్వభావం కలటువంటి నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే అధికారం ఎక్కడో అక్కడే ఉంటారు వాళ్ళు. అభద్రత భావం కాదు, మనస్తత్వం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు ఒక కుర్చీలో, ఒక ప్రజలు వస్తారు, ప్రజలు చూడండి ఫోన్ ఇచ్చి ఆ పోలీస్ ఎస్ఐ ఈ పని చేయి, లేదా కలెక్టర్ ఈ పని చేయి, అట్లా అట్లా ఆ విధంగా డైరెక్షన్ ఇచ్చి పనులు చేపించి ఆ వచ్చినటువంటి ప్రజలకు మెప్పు పొంది రాజ్యాధికారం కోసం తపన పడేటువంటి రాజకీయాలు కొంతమంది ఉంటారు. కొంతమంది సమస్యలు వస్తే దాన్ని విశ్లేషించి అధికారుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి దాని రిప్రజెంటేటివ్ క్యారెక్టర్గా పనిచేస్తున్నారు కొంతమంది ఉంటారు. వాటికి ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా అదే విధంగా పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు. కాబట్టి అధికారం చెలాయించి అధికారం ఉంటేనే పని చేయగలుగుతారు వాళ్ళు. అధికారం అయితే పని చేయలేరు వాళ్ళు. అలాంటి స్వభావం కలిగినటువంటి రాజకీయ నాయకులు నిన్న మా పార్టీల నుంచి వెళ్ళిపోయేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు. దాన్ని నేను రాజకీయ నాయకుల మీద పట్టించుకోలేదు. జనం వారితో పోవట్లేదు, అది జనం కాదండి. వాళ్ళు ఎవరుంటే వాళ్ళ దగ్గర ఉంటారు.